హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహన్ టెక్లాగ్స్ ఇవాళ నేను సామ్సంగ్ ఎఫ్ సిక్స్టీ టూ మొబైల్ అనేది ఇవాళ రి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఆ ఫోన్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ ఆ వేరియంట్ వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ మీకు ఎయిట్ జీబీ కావాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది అంటే ట్వంటీ సిక్స్ అన్నట్టు మీలో ఎవరెవరికైతే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉంటుందో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ కార్డ్ ఉంటే ఇప్పుడు మేము స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రేంజ్లో మీరు ఎవరెవరైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ మొబైల్ తీసుకోండి ఫ్రెండ్స్ నేను స్పెసిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను ఎడిటింగ్ తీసుకుంటాను చాలా కష్టపడి చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నవ్ లెట్ స్టార్ ద స్పెసిఫికేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో డిస్ప్లే సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంది ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ ఇందులో సూ సూపర్ ర్యామ్లో డిస్ప్లే ఉంది సామ్సంగ్లో ఎక్కువ అన్ని ఫోన్లలో సూపర్ ర్యామ్లో డిస్ప్లే ఇస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇది రిజల్యూషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ థౌజండ్ ఎయిటీ పిక్సల్స్ కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది కొంచెం వెరైటీగా ఇచ్చారు ఇలా ఇస్తారు ఫ్రెండ్స్ ఎప్పటి ఎప్పటికైనా కానీ ఇవి మొబైల్ ఫోన్లో అయితే కొంచెం బాక్స్ టైప్లో ఇచ్చారు యాపిల్ ఫోన్లలో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఇచ్చారు ఇది ఇందులో వచ్చేసి ఫోర్ కెమెరాస్ ఉన్నాయి మెయిన్ కెమెరా అనేది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఉంది అండ్ అది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ఫైవ్ పిక్సెల్ అనే మ్యాక్రో అండ్ ఇంకో ఫైవ్ పిక్సెల్ అనే డెప్ సెన్సార్ ఫ్రెండ్స్ డెప్ సెన్సార్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది లైక్ దట్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో రియర్ కెమెరా సెటప్ అనేది చాలా మంచిగా ఇచ్చారు సిక్స్టీ ఫోర్ పిక్సెల్ ఫిఫ్టీన్ పిక్సెల్ అండ్ ఫైవ్ ఫైవ్ సెకండరీ కెమెరా అనేది ఫిఫ్టీన్ పిక్సెల్స్ ఇవ్వరు ఇవ్వరు కానీ సామ్సంగ్ కంపెనీ అయితే ఇచ్చింది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చి థర్టీ టూ పిక్సెల్ ఉంది అలజీస్ ఎం థర్టీ వన్ ఎం థర్టీ వన్ ఇయర్స్లో అలాగే ఉంది థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ రియర్ కెమెరా వచ్చేసి ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ థర్టీ ఎఫ్పిఎస్లో ఇందులో వీడియో మూడ్స్లలో స్లో మోషన్ ఉంది హైపర్ ల్యాబ్స్ ఉంది అండ్ సూపర్ స్లో మోషన్ ఉంది సూపర్ స్టడీ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు అంటే వీడియో తీయంగా బాగా స్టెబిలైజేషన్ ఉంటుంది సూపర్ స్టడీ వీడియోలలో అయితే ఇప్పుడు మేము ఫోటోలో ఫోటో మూడ్లలో ఫీచర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి గురించి మాట్లాడుకుందాం ఇందులో సింగిల్ టేక్ ఉంది అంటే మీరు ఒక్కటే ఫోటో తీస్తే కానీ అందులో బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో కూడా రికార్డ్ చేస్తుంది రివర్స్ వీడియో స్లో మోషన్ హైపర్ ల్యాబ్స్ ఇలా ఫోర్టీన్ ఫోర్టీన్ రకాలుగా మీకు ఫోటో అనేది అందిస్తుంది ఫ్రెండ్స్ సింగిల్ టేక్లో నైట్ మోడ్ ఉంది ఇందులో మ్యాక్రో ఉంది డెప్త్ అంటే లైవ్ ఫోకస్ ఉంది ఇలా చాలా పనోరామా ప్రో అనేది చాలా విధంగా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం ఇందులో ప్రాసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ప్రాసెసర్ ఇచ్చారు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కాస్ట్లో ఈ ప్రాసెసర్ ఇచ్చారంటే సామ్సంగ్ కంపెనీకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాసెసర్ అనేది సామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఎస్ ట్వంటీ వన్ ప్లస్ ఆ ఫోన్లకు అయితే ఇస్తారు కానీ మిడ్ రేంజ్లో కూడా ఇది ఈ బ్ర ఈ ప్రాసెసర్ అనే ఇచ్చారు చాలా మంచి ప్రాసెసర్ ఇది ఇది వచ్చేసి యాక్టా కోర్ ప్రాసెసర్ ఇందులో జీపీయూ వచ్చేసి మాలీ జీ సెవెంటీ సిక్స్ ఉంది సామ్సంగ్ ఎం థర్టీ వన్లో ఎం థర్టీ వన్ ఇయర్స్లో ఏ ఏ మొబైల్స్లో అయినా జీ సెవెంటీ టూనే ఇచ్చారు కానీ ఇందులో జీ సెవెంటీ సిక్స్ ఇచ్చారు జిపియూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాసెసర్ అండ్ జిపియూ ఈ రెండో అయితే అప్గ్రేడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫోన్లు అందుకే ఈ ఫోన్ అనేది చాలా హైలైట్ అయ్యింది ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ లెవెన్ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వేరే ఫోన్లలో కూడా ఆండ్రాయిడ్ టెన్ ఆండ్రాయిడ్ లెవెన్ ఇవ్వలేదు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ టెన్ నైన్ ఉంది ఇవి ఇది ఆండ్రాయిడ్ లెవెన్ ఇవ్వడం అనేది చాలా మంచి విశేషం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకోటి వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఈ రెండు ఫోన్ల కాస్ట్ వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రిపుల్ నైన్ త్రీ థౌసండ్ తేడా ఉంది ఫ్రెండ్స్ కాస్ట్లో అయితే సిక్స్ జీబీ వన్ సిక్స్ జీబీ ఎయిట్ ఎయిట్ జీబీకి అయితే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ ఉంది అండ్ బ్యాటరీ ఛార్జర్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇచ్చారు సామ్సంగ్లలో ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇచ్చారు దేనికైనా ఫిఫ్టీన్ వాట్స్ ట్వంటీ వాట్స్ ఇచ్చారు కానీ ఇందులో అయితే ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇచ్చారు సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్కి ట్వంటీ ఫైవ్ వాట్స్ అంటే కొంచెం లెవెల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఉన్న కనెక్టివిటీ ఫీచర్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాగుంది యూఎస్బీ టైప్స్ పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఇందులో స్పీకర్స్ ఉన్నాయి అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది పవర్ బటన్ ఎక్కడ ఉంటో అక్కడ ఫింగర్ ప్రింట్ సరే అయితే ప్రొవైడ్ చే చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ రోహన్ టెక్లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్